హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పూలు ఎలా కట్టాలో నార్మల్గా చూపిస్తానండి. దీనికి కావాల్సిందల్లా థ్రెడ్ ఫ్లవర్స్ అండి. ఇక్కడ చూడండి కాటన్ థ్రెడ్. నేను ఫస్ట్ ఒక్కొక్కటిగా మీకు ఎలా కట్టాలో నేను చూపిస్తాను. మీకు కావాలంటే ఎక్కువైనా కట్టి చేసి చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ చేస్తే. ఫస్ట్ ఒక ఫ్లవర్ని జాయిన్ చేసి థ్రెడ్ మీద పెట్టి ఇలా పైనుంచి ఒక సర్కిల్, ఇలా కింద నుంచి ఒక సర్కిల్ని చుట్టి తర్వాత మీ టూ ఫింగర్స్ని దారం కింద నుంచి ఇలా చూడండి, పైన బుటన్ వేలుతో అలా ఒకసారి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఆడ లాక్ చేయడమేనండి, ఇంకేం లేదు, చాలా ఈజీ. మీరు మొత్తం వీడియోనంతా ఒకసారి కానీ చూస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఈజీగా, బిగినర్స్ కానీ ఎవరైనా కానీ ఈజీగా నెట్ చేసుకోవచ్చు అండి. మొత్తం వీడియో చూస్తే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, మన వీడియోస్లో ఇంకా వేరే ఫ్లవర్స్ కానీ కట్టి చూపించండి అని కామెంట్ చేస్తే నేను కట్టి అప్లోడ్ చేస్తానండి వీడియోస్ని. చూడండి బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేను స్క్రీన్కి దగ్గరగా పెట్టుకొని నేను ప్రతి ఒక్క నాట్ని నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కదండి, ఇలా లాక్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి, మనం ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ ఏవైనా నెట్ చేసుకోవచ్చు. చూడండి అలా మన చేతిలో ఒక టూ ఫింగర్స్, అక్కడ లెఫ్ట్ హ్యాండ్తో త్రీ ఫింగర్స్, రైట్ హ్యాండ్తో త్రీ ఫింగర్స్ యూజ్ ఉంటుందండి, అంతకు మించి ఏం అక్కర్లేదు. ఈజీగా కట్టేసుకోవడమేనండి. ఇంకొకసారి చూడండి, ఫస్ట్ నుంచి నేను మళ్ళీ చూపిస్తాను. థ్రెడ్ని అలా పట్టేసుకొని ఫ్లవర్స్ని జాయిన్ చేస్తూ ఇలా దారం పైన పెట్టి అలా లాక్ చేస్తూ ఇలా పైనుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి థ్రెడ్ని చుట్టి ఇలా టూ ఫింగర్స్ని దారం కింద నుంచి ఇలా పెట్టేసి చేతిని బొటన్ వేలుతో ఇలా పట్టుకొని ఒక ట్రయాంగిల్ షేప్ మన చేతిని రివర్స్ చేస్తూ వాటిని లాక్కోవడమే అండి, అంటే లాక్ చేయడమే. ఆ దారంని లాగేస్తే అలా కిందికి సరిపోతుందండి. చూసారు కదా మొత్తం ఫ్లవర్స్ని ఇలా కట్టేశాక, చూడండి ఎంత ఈజీగా ఉందో.